గౌతముడికి జ్ఞానోదయాన్ని కలిగించి బుద్ధుడిగా ప్రపంచానికి అందించిన ప్రాంతం గయ. ఆసియా జ్యోతిగా కీర్తించబడిన గౌతమ బుద్ధుడు నడయాడిన గయ, బోధగయ, రాజగిర్, నవాడా పట్టణాలు నేడు భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దక్షిణ బీహార్ రాష్ట్రంలో గల ఈ పట్టణాల ప్రజలకు తాగునీటి ఉషోదయాలను అందించడానికి గంగా నది జలాల లిఫ్ట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది బీహార్ ప్రభుత్వం. బీహార్ ప్రభుత్వ నినాదం జల్ జీవన్ హరియాలి ప్రచారంలో భాగంగా తాగునీటి కోసం గంగా జలాల లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మకమైన తాగునీటి పథకాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి నడుం బిగించింది ఎంఈఐఎల్. బీహార్ రాష్ట్రంలో పాట్నా తర్వాత అత్యధిక జనాభాను కలిగిన రెండవ పెద్ద పట్టణం గయా. రాజగిర్, నవాడా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఈ పథకం ద్వారా లభిస్తుంది. గయా, బోధగయా, రాజగిర్లు ప్రపంచ వారసత్వ స్థలాలు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటారు. ఈ పట్టణాలు బౌద్ధులకు, హిందువులకు అనాదిగా పవిత్ర స్థలాలుగా వర్ధిల్లుతున్నాయి. స్థానికులతో పాటు పర్యాటకులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే గంగా జలాల లిఫ్ట్ ప్రాజెక్టు లక్ష్యం. గంగా జలాల లిఫ్ట్ ప్రాజెక్టు 3 దశల్లో అమలు కానుంది. ప్రస్తుతానికి మొదటి దశ పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో మేఘా ఇంజనీరింగ్ నిమగ్నమైంది. పాట్నా సమీపంలోని హదీదా పట్టణం నుంచి గంగా జలాలను తరలించడానికి పంప్ హౌజ్ నిర్మాణ ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. 191 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. భారీ బడ్జెట్లోనూ ప్రాథమిక పనులను పూర్తి చేసింది ఎంఈఐఎల్. గిరియాక్లో 350 ఎకరాల్లో రిజర్వాయర్, 24 ఎంఎల్డీ నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం, గయలో 186 ఎంఎల్డీ నీటి శుద్ధి ప్లాంట్స్ నిర్మాణం. తొలి దశలో గయా, రాజగిరికు 50 మిలియన్ క్యూబిక్ మీటర్లు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని లక్ష్యం. పైప్ లైన్ మార్గాల్లో రైల్వే లైన్లు, రోడ్లు, గ్యాస్ లైన్లను దాటుకుంటూ పైప్ లైన్ నిర్మాణాలు చేయాలి. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.